నానా వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోవడం కదా, మరి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పర్లేదు, చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే వెళ్ళి చేసుకోండి. మరి పక్కనే ఉన్న గంటను కూడా కొట్టండిరా, అప్పుడే మీకు మా వీడియోలు వెంట పడతాయి. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలరా. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాల కేలి, చూపవే నీతో తీసుకెళ్ళి హలో హలో మధు, సిగ్నల్ కట్ అవుతుంది. సేడ్ల సిగ్నల్స్ సరిగ్గా సింగింగ్ చేస్తున్నప్పుడు పోతాయి. ఎవరిని మధు తిట్టుకుంటున్నావు? నన్నేనా? నిన్ను కాదే బాబు. ఏంటి? నిన్ను కాదు కోమలే, సిగ్నల్స్ తిడుతున్నాను. సిగ్నల్స్ నా? అయితే ఓకే, ఇప్పుడు పాడు. ఎందుకులే, ఇలా స్వరం అందుకునే లోపు సిగ్నల్ కట్ అయిపోతున్నాయి. అంతే కదా, పాడవు కదా. ఉంటాను, బాయ్. కోమలి కోమలి కోమలి, పాడతాను, ఉండు. పాడైతే రాత్రి అయింది కదా, చిన్న రొమాంటిక్ పాట పాడితే బెటర్. రగులుతుంది మొదలి పొద బుస్ బుస్, వగల మారి కన్నయ్యదా బుస్ బుస్. ఏంటి మధు ఆ పాట, పాములు పట్టే వాళ్ళలాగా ఏదైనా రొమాంటిక్ సాంగ్ పాడొచ్చు కదా. దీనికన్నా రొమాంటిక్ సాంగ్ ఏముంటదా బాబు. సరే పాడతా నేను. సరే తర్వాత పాడుదువులే గానీ ఏదైనా మాట్లాడు. ఏడవలేటో ఎవరికి అర్థం గారు. నన్ను ఏదో తిట్టుకుంటున్నావు నువ్వు. అచ్చా లేదు కోమలి, ఏం మాట్లాడాలని ఆలోచిస్తున్నాను. కోమలి, నేను క్రియేటివిటీతో పంపే కవితలపై నీ ఫీలింగ్ ఏంటి? నీ కవితల్లో కంటెంట్ లేకపోయినా క్రియేటివిటీ ఉంటది మధు, ఆ క్రియేటివిటీతోనే నన్ను నవ్వించేస్తావు. నువ్వు నా పక్కనుంటే నవ్వెప్పుడు నీ పెదవుల నుండి వెళ్ళిపోకుండా చూసుకుంటాను కోమలి. మధు నీకో విషయం చెప్పనా? చెప్పు కోమలి. పులిహారలో ఉండే ఆ పులి నువ్వే మధు, పడిపోయాక కూడా కలుపుతున్నావు. ఎక్కువ కలిపితే మొహం మీద కక్కిసేలాగా ఉంది. అవును కోమలి, రేపు నాగల చవితి కదా, పొట్టలో పాలేయడానికి వస్తున్నావా? మరి వస్తున్నాను మధు. బాబా మెట్ట పుట్టక పోల్బాగ్ పుట్టక. ఏంటి? అదే ఏ ఏరియా పుట్టక వస్తున్నావా అని అడుగుతున్నాను. బాబా మెట్టాకే మధు. అవును, పుట్టంటే గుర్తొచ్చింది, నిన్న మా వరండాలోకి పెద్ద పాము వచ్చింది మధు. నీకేం కాలేదు కదా కోమలి? లేదు మధు, నాకు చాలా భయం వేసింది, కానీ వెంటనే వరుణ్ వచ్చి పామును పట్టుకున్నాడు. వరుణ ఆడేవిడు, మన వీధిలో పాములోడు వస్తాడు కొడుక. కాదు మధు, మా ఇంటి పక్కనే కొత్తగా దిగారు, ఆ అబ్బాయి పేరే వరుణ్. నేను భయపడ్డం చూసి వెంటనే నా ముందొచ్చి నించున్నాడు. అస్సలు ఆ అబ్బాయికి భయమే లేదు, ధైర్యంగా పాము కళ్ళవైపు చూస్తూ కర్రతో బయటికి తరిమేశాడు. నాకు తన ధైర్యం చూసి భయమంతా పోయింది మధు. తను నిజంగా చాలా గ్రేట్, ఒక్కసారి క్రిష్ సినిమాలో హృతిక్ రోషన్ గుర్తొచ్చాడు. అంటే కామలి, ఇప్పుడు మీ ఇంటి పక్కన వరుణ్ అంటే 5 అడుగులు ఉంటాడు ఆడనా? కాదు మధు, అబ్బాయి 6 ఫీట్ ఉంటాడు. 6 ఫీటా? గుర్తొచ్చాడు గుర్తొచ్చాడు, 6 ఫీట్ హైట్ ఉండి కర్రీకి బొగ్గులాగా ఉంటాడు ఆడే కదా. లేదు మధు, తను చాలా ఫెయిర్ ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ యాడ్లో కుర్రాళ్ళలా ఉంటాడు. ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ యాడ్లో కుర్రాడా? చింపురు జుత్తు వేసుకుని ఉంటాడు ఆడే కదా. తనది చాలా సాఫ్ట్ అండ్ సిల్కీ హెయిర్ మధు. దీనికి నా ఫోన్ నెంబర్ గుర్తుండదు గానీ అటు చుట్టుకొలతలన్నీ చెప్పేస్తుంది. ఏంటి మధు సైలెంట్ అయిపోయా? కాలిపోతుంది ఇక్కడ. ఏం కాలిపోతుంది మధు? అదే కోమలి, ఫోన్ హీట్ అయిపోతుంది, మళ్ళీ చేస్తా. కాలిపోతుంది. లవ్వు కాలిపోయేలాగా ఉందరా మైజు, ఆడెవడో వరుణట, కోమలి ఇంటి పక్కనే దిగాడట, ఇంటి వరండాలోకి పాము వచ్చిందట, ఈవిడ గారు భయపడిందట, ఆడేమో క్రిస్తు సినిమాలో హృతిక్ రోషన్ లాగా వచ్చి తీసి ఇసురుతాడట మామ. ఫోన్లేరా, మంచి పని చేశాడుగా, దానికి ఎందుకు అర్థం? నీ అమ్మా ఆడెవడో మా లవ్ ముందుకు వచ్చి ఈ రోజులు చూపిస్తున్నాడు రా, మా లవ్ ఏమో ఆండి పొగుడుతుంది, అలాంటప్పుడు నా లవ్ కాలిపోయినట్టా కాదా?
ఐడియా నా దగ్గర నీ బిల్డప్ కయ్యతో పాటు వినాయకుడు సైజు లో లేపే సూపర్ ఐడియా ఉంది ఇనుకోరా అదిగరా నేను పిలిపించాను చెప్పరా రేపు పొట్ట దగ్గరికి ఫ్యామిలీలతో పాటు మీ పాప కూడా వస్తుంది కదా వస్తుందరా మైసు ఆ పొట్ట దగ్గరికి నేను ప్లాస్టిక్ పాము పట్టుకొచ్చాను మనం పాలు పోసి పొట్టలు ఎట్టేస్తాను నువ్వు నీ కోమలే కొంట రాగానే నరసింహ సినిమాలో రజనీకాంత్ లాగా స్టైల్ గా సీట్ పెట్టి తీసి ఆ దెబ్బకి నీ గుండె ధైర్యం ఏంటో ఆ పిల్లకి తెలిసిపోద్ది సాయంత్రం నాకు నూడిల్స్ ఇప్పించే సరిపోద్ది సూపర్ ఐడియా రా మైసు థ్యాంక్ యూ సో మచ్ రా ఇంకో జన్మ అంటూ ఉంటే ఆ జన్మలో కూడా నువ్వే నాకు ఫ్రెండ్ గా పుట్టాలరా ఎనర్జీ వచ్చింది మహేష్ గారితో మాట్లాడిన తర్వాత ఇదే ఊపుతో రేపు కామలి దగ్గరికి వెళ్ళి రోమియోలా రెచ్చిపోవాలి బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అమ్మా ఏటా సొడతున్నావు సిమిలో ఉండలా చిన్నదీయ టేస్ట్ చూసి రివ్యూ ఇస్తాను ఇది ప్రసాదం రేపు పూజ అయ్యాకే తినాలి అయినా ఏటే ఎంత చిన్న చూడుతున్నావు కొంచెం పెద్ద చూడొచ్చు కదా పొట్టులోకి వెళ్ళాలంటే పానీపూరం సైజ్ చేయకొద్దురా ఇలా గోలి సైజే చేయాలి రేయ్ చేపెట్టొద్దని చెప్పానా అమ్మా తిన్నానికి కాదే బాబు చూడడానికి తీస్తున్నాను నీ అడ్డమైన చేతిలో ఇందులో పెట్టకు అదేటా అలాగంటావు నువ్వు ఇచ్చిన చేతిలే కదా నేనిచ్చినవా పక్కింటి అంటే ఇచ్చినవా కాదు నువ్వు ఆ బంతాడి ఆ బాల్ కాలువలో పడుతుంది ఆ చేతులతోనే తీస్తావు నేను మొన్న కొట్టుకెళ్ళినప్పుడు చూసాను నిన్ను అమ్మా అది మొన్నే బాబాయ్ ఇక లైఫ్ బాయ్ తో కడిగాను చూడు వాసన నిజంగానే కడిగేవా నిజమే బాబాయ్ నిజంగానే కడిగాను ఇదిగో చిన్న చిన్న చుట్ట అయితే అమ్మా ఏంట్రా నాకు ఎప్పటి నుంచో డౌట్ కొట్టేస్తుంది ఏంటో ఇప్పుడు పాము మన గుమ్మంలోకి వచ్చింది అనుకో అమ్మో మా ఇంట్లోకి పాము వచ్చింది బాబాయ్ మా ఇంట్లోకి పాము వచ్చిందని అర్థం మళ్ళీ అదే పాము పొట్ట దగ్గరికి మనం ఎందుకే కోరుండి వెళ్తాం మళ్ళీ బల్లి అంటే భయం అంటారు కంచెల్లి ముట్టేస్తాను అంటారు బొద్దింకొచ్చి ముడతానంటే అమ్మో అంటావు నేను వెళ్ళి దాన్ని మడతానంటే లక్ష్మమ్మో అంటావు ఏంటి ఈ కాన్సెప్ట్ అసలు నాకు అర్థం కాదు మన హిందూ సాంప్రదాయంలో ప్రతి జీవిని దైవంతో చూస్తాంరా మనం ఏ జీవికి హాని జరగొద్దని పెట్టారా మన పెద్దలలాగా మన అమ్మవారి పండుగకి ఎందుకే గోడు మొక్కుతావు మరి ఎల్రా అన్ని పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడుక్కుని అచ్చా పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అంటదేటి కరెక్టే కదా అడిగాను నేను ముందు నోరు మూసుకుని ఉండలు చుట్టూ ఏట అమ్మ నీకు చేతి మీద రేఖలు చూడడం వచ్చేట ఏవో అలా కొన్ని తెలుసురా ఇదేం రాక ఇది చదువు రేఖ రాది అస్సలు లేదు నీకు అదేట అక్కర్లేదులే డబ్బుల రేఖ ఉందేమో చూడు దాన్ని ధన రేఖ అంటారు ఏదో ఒక కేకలే చూడు అవే మాటలరా ఇదిగో ఈ ఏడవ పక్క నుంచి వచ్చిన రేఖ ఈ రేఖ కలుస్తున్నాయి కదా అవుతాది నీకు పిల్ల తెల్లగా ఉంటదంట ఇక్కడ ఏంటి లేదే మొత్తం మన్నే అటు పక్క వెళ్దాం పదండి హలో చెప్పరా మా ఎక్కడ ఉన్నారా ఇగో మా నాన్న పొట్టలు ఎదుకుండా కత్తించుకొని మొత్తం బొక్కలేటేస్తానండి ఏవండి కాలు పీకేస్తున్నాయండి అక్కడెక్కడో ఉందంట కదా వెళ్ళి పోసేద్దామండి మీరిద్దరు బాగా తయారయ్యారే నా ప్రాణానికి పదండి మా నాన్న కత్తి తట్టుకొని కాలపై రూల్లో ఫీల్ అయిపోతున్నాడు అరే నాకు అందట్లేదు ఇది నువ్వు వెనకరాయస్ నేను తీస్తాను ఒరే 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 ఏం పనులు రా అయ్యి ఎలాంటి పక్కేళ్ళండి చెప్పానా నేను చెప్పానా ఈ పొట్లన్నీ యాంట్లు పెట్టినవి కాదు ఈ గుంటలు పెట్టిన సెటప్ అని ఫోన్లే నాన్నగారు ఎవడ బతుకుతారు వాడిది కోడి ఎంత మూలకెళ్ళి గుడ్డు పెట్టినా మనం లాక్కొని తినేట్లేదు ఏంటి ఇది కూడా అంతే ముయ్ ముయ్ చాలా ఎక్కువ మాట్లాడాలి రా మైసు వచ్చాను రా వచ్చావా అగో ఆ రెండో పక్కన పెట్టాను కోమలి రాగానే రెచ్చిపో నేను నచ్చిన బీజేములతో రెడీగా ఉంటాను మైసు కోమలి కరెక్ట్ గా ఈ పొట్ట దగ్గరికే వస్తుంది అని గ్యారంటీ ఏట్రా ఈ పొట్ట దగ్గరికే వస్తుంది మా నా టెన్త్ సెన్స్ చెప్పింది టెన్త్ సెన్స్ ఏట్రా ప్రతిరోజు ఒకటే సెన్స్ వస్తుంది ఏట్రా మన సిక్స్ సెన్స్ నేనేమో సెవెంత్ సెన్స్ ఈ రోజు టెన్త్ సెన్స్ అయినా నాకేంటి నాన్ సెన్స్ ముందు నువ్వు ఆ రెండో పక్క మీద కాన్సన్ట్రేట్ చేయి ఆహా పాపలు పడేయడానికి ప్లాస్టిక్ పాముతో పెద్ద ప్లాన్ వేస్తారా
మొన్న నా లుంగిలో ఒక రాకెట్ వదులుతావా, ఇప్పుడు నీ ప్లాన్ బ్రాకెట్ లేటెత్తా చూడు. ఏంటి సార్ అక్కడ పుట్ట బానే ఉందా? బానే ఉంది సార్, రండి పోద్దురు గాని. మామ ఏడొచ్చాడేట్రా? ఆడి పని ఆడిది, నీ పని ఇది. నువ్వు రెడీ కొని చెప్తాను. అరే మామ నేను చెప్పాను కదరా, కామలి అవుతుంది చూడు. బీజిఎం స్టార్ట్. నాకోసం పుట్టినట్టు ఉంది కదా. అవునరా మామ, నువ్వే దానికోసం పుట్టినట్లేవు. కుళ్ళురా నీకు. అమ్మా ఏం చేస్తున్నావే? కనిపించట్లేదేంట్రా, పుట్ల పాలు పోస్తున్నాను. పుట్లో పాలు పోతే మట్టి పాలు అయిపోవు. మరి డైరెక్ట్ గా పాము నోట్లోనే పోయమంటావా? అదే చేద్దు గానే సైడ్ లేక మా విజయం వేసుకోరా. ఎలాగిచ్చాను ఏం నడుస్తున్నావురా? గురుగారు అది పాము అండి. ఇదేం పాము సార్ ఇది? లబ్బర్ పాము ఇది. నిజం పోమేరా నాన్న? సర్పరాజు కాటరేరా? ఒరే మామ పాము కాటేసిండ్రా, చచ్చిపోతున్నట్టువా? నో డౌట్ రా మామ. ఒరే మొన్న నాగదేవత సినిమా చూసాన్రా, అందులో ఇలా కరిసి పక్కన ఉమ్మేసేస్తే మనిషి బతికిసాడ్రా. మనం అన్య మాస్టర్ కూడా అదే చేద్దామా? మరి ఏదో తీరా తొందరగా. ఎక్కడ కర్మంటారా మామడుతా? రే మధు, కరిచింది ఆ చేతికి కాదురా, అటుపక్క చేతికి. అయ్యయ్యో తప్పు ఊడిపిందే. సరే నాన్నగారు, ఇప్పుడు అటు పక్క కరుస్తాను. నానా నానా నానా. మరి మామ ఏదో చెప్పాలనుకుంటున్నాడ్రా? సార్ ఏమేమి సార్ చెప్పండి సార్. నాలుగు కోట్లు వెంకటేశ్వరరావుకి 400,000 అప్పించానరా, అలాగే చూసిన డబ్బులతో ఊరి సేవలు 200 గజాలు కొన్నానరా, అక్కడ కాగితాలు నా తలకడ కింద ఉంటాయిరా, మా ఆవిడకి చెప్పండి. ఆ రోజు మేడం నా చూసిన పిల్లలందరినీ లాగేసి కొందాం చూస్తుందిరా, మా ఆవిడ దానికి కాంపిటీషన్ గా నేను చూమని చెప్పండి. నేను అన్ని పై నుంచి చూస్తూనే ఉంటారా నా ఉంటారా బాయరా? మరి మామ ఏం మాట్లాడుతున్నాడు రేడు? చూసిన డబ్బులతో బాగానే సంపాదించాడు ఈ టైంలో. అదే ఎందుకురా అనుకుంటున్నానరా మాట వరకే. బాబు ఇటు పక్క మా చిన్నబాబు వెళ్ళిపోతున్నాడు, చూసారేంటి? చిన్నబాబా? చిన్నబాబు ఎవడరా? 5 అడుగులు ఆగుపో బాబు. నీ చిన్నబాబు నీటెందుకు రా వదిలేవు? అది మా గురువు గారు గుండికే పోటేసిందిరా, ప్రాణాలు పోయేలా ఉన్నాయి చూడు. ఊరుకోండి బాబు, ఆస్కెళ్ళి ఆడకండి. పొద్దున్నే కదా ఏంటి మా చిన్నబాబు కూరలు తీయించాను, బుజ్జిమంట గుడ్లు పాలు తాతదని ఆ మూడో పక్కలు పెట్టాను. కూరలు తీస్తావా? ఎంత మంచి వార్త చెప్పావురా సార్. అందులో విషం లేదా సార్? లేకుండా సార్ ఓవరాక్షన్ చేస్తున్నారు. ఇటు నాన్న విషం లేదా? అమ్మయ్యా మీలో విషయం లేదని కూడా మాకు ఈ రోజు అర్థమైందిలేండి. అలా నేను పాయిజన్ కన్నా పవర్ఫుల్ రా, నాకేట్ అవుతుందిరా? ఉక్కు మనిషిని నేను సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత నేనే. మీకేట్ అవుతుందా? ఏదో అవుతుందనే కదా ఎందాకలు ఆస్తులన్నీ అప్పచెప్పారు. అలా కామెడీలు చేయకుండా రానా? మీరు ముందు కళ్ళు తుడుచుకుని ఇంటికి వెళ్ళండి సార్. కామెడీ వస్తుందిరా చూడు మధు. ధైర్యం మనలోనే కాదు, మన పక్కనోళ్ళని చూసి కూడా మనకి ధైర్యం వస్తుంది. నువ్వు నా పక్కనుంటే నేను ఎప్పుడు ధైర్యంగానే ఉంటాను మధు. ఇలాంటి సాహస బాలు విచిత్ర కోతి పనులు ఇంకెప్పుడు చేయకు, ఉంటాను బాయ్. మా ఇందులో కోతి ఎవర్రా? నువ్వేరా తింపాజే. గువ్వలో గుద్ది వెళ్ళరా నీకు. అదా ఎగ్ బాండ తిన్నాం బాబే, 2 ఎగ్ బాండలి. తమ్ముడు కారం జలమంటావా? ఫుల్లు జలు బాబే. ఇంకో ప్లేట్ చెప్తాను చూడు బాబే, మా ఇద్దరికి ఇంకో ప్లేట్. ఏడు చూడరా పొట్టలో నుంచి తీసిన గుడ్లతో బాండలు వేస్తాడా?
వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మ్ ఇమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.